ఇంకా సాయిలు బాబా, నీ నీ క్యారెక్టర్ని చెక్కిన విధానం అచ్చంగా తెలంగాణ పల్లెలలో ఉండేటువంటి యువతలో 90% కనబడ్డారు నాకు. నేను పరిశీలన గ్రామాలు తిరుగుతుంటాను, ఎంత అద్భుతంగా చెక్కేవా. అసలు దానికి ఏంటి నీకు స్ఫూర్తి? కథే సార్, మెయిన్ కథ అనుకున్నప్పుడు మనం సీరియస్గా చెప్తే ఇది మరి బోర్ అయిపోతుంది. సీరియస్గా చెప్పొద్దు, ఇప్పుడున్న జనరేషన్కి దూరంగా వెళ్ళొద్దు సాధ్యమైంది అని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడే, అంటే కొంచెం చిలిపితనం. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చిలిపి లెక్కలు ఉంటాయి బేసిక్గా. వాడు చెడ్డోడు కాదు, మంచోడు కాదు బేసిక్గా. అంటే అట్లాంటి కథలు నువ్వు కూడా ఏమైనా చేసినావా? అంటే బాధ్యత ఉంటుంది అట్లాగని, బాధ్యత ఉంటుంది అట్లాగని, మరీ బాధ్యత ఉన్నట్టు సొఫిస్టికేటెడ్గా ఉండే ఉండరు కొందరు. సో అట్లాంటి ఒక క్యారెక్టరేషన్ తీసుకున్నాం దర్శిది. అంటే చెడ్డోడు కాదు, మంచోడు కాదు బేసిక్గా. బాధ్యత లేదని కాదు, ఉన్నదని కాదు. మీకు ఎట్లా ఉండింది మీరు ఇది చేస్తున్నప్పుడు? అంటే వేణన్ ఎట్లా అంటే, అతను ఒక కళాకారుడు, అది చెప్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో దాన్ని ప్రతి విషయాన్ని, ప్రతి పాత్రని, ఆ సంఘటనని చాలా వివరించుకుంటూ దాంట్లో ప్రదర్శిస్తూ నాకు చెప్పాడు. అది మనం అంటే ఒకసారి మనం ఒక ఒగ్గు కథ వింటుంటే ఒక మెడిటేషన్ లాగా ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్లీ, అది ఎంత ఏ స్థాయికి, ఏ తార స్థాయికి వెళ్తుందంటే మైండ్ బహుశా మనం ఒక కొత్త ప్రపంచంలోకి ఇక్కడే సార్ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఒక్కొక్క కథ చెప్తారు అంటే, నాన్నగారు ప్రొఫెసర్ గా చాలా ఇట్లాంటి చాలా ఊర్లు తిరిగేవారు. ఇక సరే, నేనంటే బేసికలీ కార్లో కూర్చోడానికి వెళ్ళేవాడు అనమాట. అంటే సో అలాగా వారెమ్మటి తిరుగుతూ అలాగా ఈ పరిశోధన చేస్తున్న దాంట్లో నాకు అది తెలుసు. అట్లాంటి భావన నాకు కలిగింది. అట్లాంటి ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ట్రాన్స్ లాంటి ఒక దశకెళ్ళి ఇది ఈ కథ నేను నా ద్వారా, అంటే మా అందరి ద్వారా సాయిలో అనేటోడు ఎట్లా అయితే సార్? యా, అండ్ మీరు ఇందాక అన్నట్టు ఇదేంటంటే సార్, ఇప్పుడు మనకి సాధారణంగా కన్వెన్షనల్ సినిమాలో హీరో అంటే ఆది పురుషుడు, పుణ్యపురుషుడు అనమాట. కానీ ఇట్లాంటి ఒక గ్రే క్యారెక్టర్ ఉండే, అంటే ఎవ్రీడే లైఫ్లో మనం చూసే ఇట్లాంటి పాత్రలు ఎంతోమంది మన దగ్గర, మన చుట్టుపక్కల ఉంటారు. సో వాళ్ళకి అందరికీ ఒక విధమైన అర్థం పట్టాలనే ఒక చిన్న ప్రయత్నంలో సాయిలు పుట్టుకొచ్చాడు.